సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ లో ఓ సైకో హల్చల్ చేశాడు. ఇళ్లలోకి ప్రవేశించి ఇనుప రాడ్లు రాళ్లతో దాడులు చేశాడు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆసుపత్రికి తరలించారు. సైకో దాడిపై ఆగ్రహించిన జనం అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. మీరు అతను గుర్తుపడతారా? లేదన్నా, ఎవరో వాడు నాకు తెలియనే తెలియదు. అని ఎవరు ఇంత మందిని కొట్టిను? సైకో హల్చల్ పై మరింత సమాచారం మా కొలీగ్ షరీఫ్ నుండి తెలుసుకుందాం. షరీఫ్, సైకో హల్చల్ పై ఏమిటి అప్డేట్స్ ఏమిటి? అలాగే అతడు ఎవరన్నది ఏమైనా తెలిసిందా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అసలు రమణ, ఏదైతే సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 30 నిమిషాల పాటు గుర్తు తెలియని వ్యక్తి అంటే సైకోగా మారి అతడు చాలాసేపు 30 నిమిషాల వరకు కూడా హల్చల్ చేశాడు. అతని దాడితో కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు గురయ్యాడు. అయితే ప్రధానంగా అతడు అక్కడ కాలనీలో ఉన్నటువంటి ఇంట్లోకి చొరబడి రాళ్లతో మొదటగా దాడి చేసి, ఆ తర్వాత ఇనుప రాళ్లతో విచక్షణ రహితంగా కూడా పలు ఇళ్లలోకి చొరబడి దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆ గాయాలైన పరిస్థితిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే అతన్ని దాదాపు 40 నిమిషాలు కూడా శ్రమించి అక్కడ ఉన్నటువంటి లోకల్ యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ మెంబర్స్ ఆ యొక్క సైకోని పట్టుకోవడం జరిగింది. దేహశుద్ధి చేసి చితకబాది పోలీసులకి అప్పగించారు. అయితే పోలీసులు అతన్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం తన మెంటల్ కండిషన్ సరిగా లేకపోవడం వల్లనే అతడు ఇలా ఎవరిపై పడితే వాళ్ళపై దాడి చేసినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే అతడు ఎక్కడికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది కూడా ఇప్పటికీ తెలియరాలేదు. తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటే కాసేపు ఆగాల్సింది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సైకిళ్లు ఇలా వీరంగం సృష్టించడంతో కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది రమణ. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.